नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट चरित्रलो इंत तीव्रंगा भूमि कंपिंचडं इदे तोलिसारी 2020 नवंबर 11न कुवैट लो मनं चूसुकुंटे स्वल्पंगा अयिते भूमि कंपिंचडं जरिगिंदी अलागे 2021 लो कूडा मनं चूसुकुंटे ओकसारी भूमि कंपिंचिंदी कानी शनिवारं तेल्लवारुझामुन वच्चिन भूकंपं कुवैट चरित्रलोने बलमैन भूकंपं अनि चेप्पेसि शास्त्रवेत्तलु अयिते वेल्लडिंचडं जरिगिंदी अयिते ई ओक भूकंपं वलन एटुवंटि प्राण नष्टं जरगलेदनि चेप्पि అలాగే ఈ యొక్క భూకంపం ప్రభావం మనం చూసుకుంటే కువైట్ లో కొన్ని సెకండ్ల పాటు మాత్రమే కొనసాగిందని చెప్పి వెల్లడించడం జరిగింది. అలాగే ఈ యొక్క భూకంపం వలన మనం కువైట్ లో చూసుకుంటే చాలా మంది ప్రజలైతే భయంతో బయటికి పరుగులు తీయడం జరిగింది. అలాగే భూకంపం వల్ల రోడ్లు లేదా ప్రాజెక్టులు ఏవీ ప్రభావితం కాలేదని చెప్పేసి ప్రజాపనుల మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అలాగే ఈ యొక్క భూకంపం వలన కువైట్ లో ఆయిల్ రంగం ఆయిల్ సెక్టార్ ఏదైతే ఉందో ఎటువంటి ప్రభావం చూపలేదని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే సభా ఆల్ అహ్మద్లో మనం చూసుకుంటే భూకంపం సంభవించినప్పుడు భవనం పై నుంచి ఇటికలు ఊడిపడ్డాయని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే కువైట్ లో ఉన్న పౌరులు గాని ప్రవాసులు గాని ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పి ఈ యొక్క భూకంపం ఎటువంటి ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని కలిగించలేదని చెప్పి కువైట్ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు గాని తెలుగు వాళ్ళు గాని చాలా మంది అయితే ఇంకా భయపడుతూ ఉన్నారన్న. కాబట్టి ఈ యొక్క భూకంపం వల్ల ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పి కువైట్ అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. కాబట్టి ఎవరూ భయపడకుండా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.